हाई एवरी वन वेलकम बैक टू क्रिएटिव अम्मे संध्या नीनु मी संध्या मरो रेसीपी तो मैं मुंदुकु वच्चेसानु रेस्टोरेंट स्टाइल बिर्यानी इंट्लोने एला तयार चेसुकोवालो चूसेद्दाम वीडियो ने स्किप चेयकुंडा चूडंडी इंत ईजी इंट्लो बिर्यानी चेसुकोवडं अन्नट्टु उंटुंदी वीडियो लोकि वेल्ले मुंदु इंतवरकु मन चैनल सब्सक्राइब चेसुकोलेनट्लयिते सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल ऐकान नि टच चेयंडी आ लोने ऑप्शन नि क्लिक चेयंडी वीडियो नच्चिनट्लयिते लाइक चेयडं मर्चिपोवद्दु इक नैन हाफ केजी रईस तो बिर्यानी चुना सो हाफ केजी चिकेन तस्कना अंदर टू स्पून अल्लम वेल्लुल्लि पेस्ट साल्ट सरपड़ा टू स्पून कारम पोड़ी और स्पून जीलकर्र पोड़ी और स्पून गरम मसाला बिर्यानी मसाला मीन्स विड़ी मसाला नेक्स्ट बिर्यानी आकु చాలా మంది పెరుగు ఈ టైం లో యాడ్ చేస్తుంటారు బట్ ఫస్ట్ ఇవన్నీ మిక్స్ అయిన తర్వాతనే పెరుగు యాడ్ చేసుకోవాలి లేకుంటే ఉప్పు కారం మసాలాలు ఏవైతే యాడ్ చేసామో అవి కరెక్ట్ గా పట్టవు ఇప్పుడు నిమ్మ చెక్క యాడ్ చేసుకోండి ఒక కప్ పెరుగు హాఫ్ కేజీ బిర్యానీ చేయాలి అనుకునేటప్పుడు ఒక కప్ పెరుగు ఖచ్చితంగా ఉండాలి టేస్టింగ్ salt 1/2 స్పూన్ ఆయిల్ 2 స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్ 2 ఆనియన్లు 2 ఉల్లిపాయలు బాగా కట్ చేసి ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాను వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా ఇలా కలుపుతుండగానే ఒక సైడ్ వాటర్ పెట్టుకున్నాను వాటర్ లో విడి మసాలాలు ఉప్పు వేసుకున్నాను అందులో అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను అన్ని రకాల విడి మసాలాలు ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతది ఆ ఫ్లేవర్ కొంచెం లాక్ చేయడం కోసం ఉప్పు ఎలా వేయాలి ఎంత వేయాలి అనేది మీకు లాస్ట్ లో చెప్తాను మనం మారినేట్ చేసుకున్న చికెన్ కూడా స్టవ్ పై పెట్టేసుకోవాలి ఇప్పుడు 60% ఉడికిన బియ్యం ఉడక అవసరం లేదు ఎక్కువ ఎందుకంటే చికెన్ కూడా మనం ఉడుకుకున్నానే వేసాం కనుక చికెన్ తో పాటు రైస్ కూడా ఉడికిపోతుంటది సో అలా తీసి వేసేయాలి వాటర్ ఉన్నా సరే పర్వాలేదు వాటర్ ని వడకట్టేసి ఏమీ వేయవసరం లేదు 60% అంటే సగం ఉడికిన అన్నం ఉంటాయి కదా కొంచెం పలుకులు పలుకులుగా ఉంటది ఆ స్టేజ్ లో వేసుకుంటే సరిపోతది ఉడకదు అని భయమేం అవసరం లేదు చికెన్ కూడా మనం ఉడికించుకునే వేసాం కాబట్టి అండ్ నెక్స్ట్ వాటర్ తోనే వేస్తున్నాం కాబట్టి ఇలా 60% రైస్ 2 టైమ్స్ వేసిన తర్వాత 70% ఉడికినంత వరకు ఉంచాలి మంట అయితే మాత్రం హై ఫ్లేమ్ లోనే ఉంచాను నేను చికెన్ కింద మంట స్లో ఫ్లేమ్ లో ఉంది సో లాస్ట్ లో కొంచెం వాటర్ వేయాలి రైస్ ఉడికించుకున్న వాటర్ ఏదైతే ఉందో అది ఒక అర కప్పు వరకు పైన వేయాలి ఒక 2 స్పూన్ల నెయ్యి పైన అలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మీరు కావాలి అనుకుంటే దీనిపైన ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంటది బట్ నేనైతే యాడ్ చేయలేదు చికెన్ లో కూడా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో లో టు మీడియం ఫ్లేమ్ లో 20 నిమిషాల పాటు అలా విడిచిపెట్టేస్తే చెక్ చేసుకోవచ్చు ఇలా పైకి తీసేటప్పుడు వాటర్ లా ఉండకుండా ఉంటే ఇంకా ఆఫ్ చేసేయొచ్చు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి 5 టు 10 నిమిషస్ వరకు అలా మూత పెట్టి ఉంచేస్తే మంచిగా బిర్యానీ రెడీ అయిపోతుంటది బిర్యానీలో ఉప్పు ఎంత వేయాలి అని చెప్తానని చెప్పాను కదా ఆ వాటర్ ఎలా ఉండాలంటే మనం ప్లెయిన్ రైస్ లో వైట్ రైస్ లో ఆ వాటర్ వేసుకొని తింటే మనం సరిపోవాలి सो आ वाटर अने अंत उपगा उ उप मत रईस की पटद कदा रसम सांबार उपंत वेसकटा खचिता अला उंटने बिर्यानी पर्फेक्ट टेस्ट उ बिर्यानी चेसे मुझे मल्लीसारी चूसी ये ईटम मिस्वकना चुस्को चाल तक ईटमसे उ ప్రాసెస్ కూడా చాలా సింపులే సో ఏ స్టెప్ కూడా మిస్ అవ్వద్దు మన బిర్యానీ చూసారా కిందన అస్సలు అంటలేదు కొంచెం కూడా అంటలేదు మనం టైం పైన చూసుకుంటే అస్సలు అంటదు మాడిపోవడం అలా ఏం జరగదు పర్ఫెక్ట్ గా ఉంటది అసలు ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటది మీకు చాలా నచ్చుద్ది మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో ఎలా వచ్చింది అన్నది మాకు కామెంట్ చేయండి చేసే వారికి యూస్ అవుతుంది అండ్ నెక్స్ట్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు Thank you for watching.